నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఐక్యూ నుంచి ఐక్యూ 9 సిరీస్ అయితే వస్తుంది ఫిబ్రవరి 23వ తారీఖు ఇండియాలో వీటిని లాంచ్ చేస్తున్నారు వీడియోలో మనం ఈ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం మొత్తం మూడు ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు ఐక్యూ 9SE 9 ప్రో అండ్ 9 ప్రజెంట్ అయితే ఐక్యూ 9 9 ప్రో ఈ రెండు ఫోన్స్ అయితే ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేద్దాం 9SE తర్వాత ఇంకా రాలేదు వచ్చిన తర్వాత అన్బాక్స్ చేద్దాం దాన్ని సో ఐక్యూ తెలిసింది ఇది వివో సబ్ బ్రాండ్ అండ్ చాలామందికి డౌట్ అయితే ఉంటుంది దీన్ని ఎక్కడ సర్వీసింగ్ చేయించుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఐక్యూ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా 600+ సర్వీస్ సెంటర్స్ వివో అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ వీటిని సర్వీస్ అయితే చేయించుకోవచ్చు అండ్ ఇంకా మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ మనం ఐక్యూ 9 ప్రో చూద్దాం తర్వాత ఐక్యూ 9 చూద్దాం ఫస్ట్ ఐక్యూ 9 ప్రో బాక్స్ చూస్తే ఇక్కడ చూడొచ్చు మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది సేమ్ అన్ని బాక్స్ మీకు ఇలానే ఉంటాయి ఈ ఫోన్ మీకు ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది దీనిలో మీకు 2K స్క్రీన్ అయితే ఉంటుంది శాంసంగ్ E5 ఆమ్లెట్ స్క్రీన్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది బ్యాక్ సైడ్ గింబల్ కెమెరా ఉంటుంది సో మంచి స్పెసిఫికేషన్స్తో వస్తాయి మొత్తం స్పెసిఫికేషన్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు అన్ని ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ ఇంకా మనం బాక్స్ కంటెంట్ చూద్దాం బాక్స్ లోపల చూస్తే బాక్స్ లోపల ఫస్ట్ మనకి మొబైలే ఉంటుంది అండ్ దీని తర్వాత మీకు ఐక్యూ మోటార్ స్పోర్ట్ కార్డ్ ఒకటి ఉంది క్విక్ స్టార్ట్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది బ్యాక్ కేస్ ఉంది బ్యాక్ కేస్ కూడా మీకు మొబైల్ డిజైన్లో తయారు చేశారు చూడడానికి అయితే బాగుంది ఫోన్ కేసినా కానీ మీకు ఫోన్ లుక్ అయితే పాడవదు అండ్ 120W ఫ్లాష్ ఛార్జర్ ఉంటుంది టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది ఈ టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ టైప్ సి టు 3.5 డాంగుల్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో మీకు 3.5 ఫోన్ జాక్ అయితే ఉండదు ఇవి ఐక్యూ 9 ప్రో బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఫస్ట్ నాకు కేస్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే డిజైన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు చూడడానికి అయితే కేస్ అయితే చాలా బాగుంది ఫోన్ కేస్తే అండ్ నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మీకు మొత్తం ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ బాడీతో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మీకు గ్లాస్ బాడీ అండ్ డిజైన్ చూడొచ్చు అండ్ చూడడానికి అయితే ఫోన్ బాగుంది ఫస్ట్ లుక్ మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారు ఫోన్ని అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ చూస్తే మనకి బ్లూ కలర్లో ఇచ్చారు డిజైన్ మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్స్ ఏమి అట్రాక్ట్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇంక ఫోన్ ఫిజికల్ వరకు చూసుకుంటే మీకు టాప్లో వచ్చేసరికి సెకండ్ నాయిస్ కన్సెషన్ మైక్ ఉంది ఐఆర్ బ్లాస్ట్ ఉంది బాటంలో మీకు స్పీకర్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది ఇది మీకు డ్యూయల్ సిమ్ అంటే మనకి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉండదు రెండు నానో సిమ్లు అయితే మీరు పెట్టుకోవచ్చు రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ బాటంలో ఐక్యూ అని చెప్పేసింది నెక్స్ట్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే అని చెప్పొచ్చు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది మీకు 2K స్క్రీన్ ఆమ్లెడ్ స్క్రీన్ ఇది శాంసంగ్ E5 ఆమ్లెడ్ డిస్ప్లే కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది మీకు సైడ్ చూడొచ్చు కర్వ్ అయితే ఉంటుంది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఎల్టీపీఓ 2.0 డిస్ప్లే ఇది ఇది మీకు ఎల్టీపీఓ ప్యానల్ కాబట్టి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఆటోమేటిక్ ఇదే అడ్జస్ట్ చేసుకోండి మీరు చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ని అండ్ దీనిలో మీకు డిస్ప్లే మ్యాక్సిమం బ్రైట్నెస్ కూడా 1500 నిట్స్ ఉంటుంది మీకు డైరెక్ట్ సన్లైట్లో తీసుకున్నా కానీ డిస్ప్లే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈ HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది మీకు 10-bit డిస్ప్లే ఇది అంటే మీకు 1.07 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి నార్మల్ మనకి 8B డిస్ప్లేతో కంపేర్ చేస్తే 64 times ఎక్కువ కలర్స్ అయితే మీకు బెటర్ కలర్స్ అయితే దీనిలో ఈ డిస్ప్లేలో అయితే ఉంటాయి సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా మాత్రం కంప్లైంట్స్ అయితే ఏమి లేవు చాలా బాగుంది ఇంకా మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇంకా డిస్ప్లేలో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్క్రీన్ రెజల్యూషన్ మీరు సెట్ చేసుకోవచ్చు మీకు 1080p కావాలి లేకపోతే క్వాడ్ HD కావాలి 2K కావాలా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు దీన్ని మీరు 1080p పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ వస్తుంది అండ్ ఇంకా బాటంకి వస్తే మీకు విజువల్ ఎన్హాన్స్మెంట్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు దీన్ని ఎనబుల్ చేసుకుంటే మీరు ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వీడియో చూస్తున్నప్పుడు కలర్స్ కాంట్రాస్ట్ కొద్దిగా ఇంప్రూవ్ చేసి ఇంకా చూపిస్తుంది సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది డిస్ప్లే డిపార్ట్మెంట్లో నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే దీన్ని మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి బాటంలో ఒక స్పీకర్ ఉంటుంది ఇయర్ పీస్ మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంది స్టీరియో స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ దీనిలో మీకు హైఫై ఆడియో కూడా ఉంటుంది మీకు సౌండ్లో మీకు సెట్టింగ్స్లో సౌండ్లో మీకు హైఫై అని ఉంటుంది ఇది మీకు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తారనుకోండి మీకు టైప్ సి నుంచి హెడ్ ఫోన్స్ మీకు కనెక్ట్ చేస్తారు కదా డాంగుల్ నుంచి 3.5 డాంగుల్ కూడా ఇచ్చారు బాక్స్లో హెడ్ ఫోన్స్లో మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎందుకంటే దీనిలో మీకు సపరేట్ డాక్ అయితే ఉంటుంది సో మీకు ఆడియో అవుట్పుట్ చాలా బాగుంటుంది దీనిలో డాల్బీ లాంటివి అయితే ఏమీ లేవు నెక్స్ట్ ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఇదే ఫస్ట్ ఫోన్ నేను యూస్ చేస్తుంది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో ఇది 4 nanometer టెక్నాలజీ ప్రాసెసర్ ఇది ట్రిప్లెట్ ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పొచ్చు ట్రిప్లెట్తో కంపేర్ చేస్తే దీనిలో మీకు సిపియు పర్ఫార్మెన్స్ 20% ఇంప్రూవ్ అవుతుంది జీపీ పర్ఫార్మెన్స్ 30% ఇంప్రూవ్ అవుతుంది ఇది నేను బీజిఎంఐ కాల్ ఆఫ్ డ్యూటీ 2 గేమ్స్ అయితే ఆడాను బీజిఎంఐ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆల్ట్రా హెచ్డి HDR ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది కాకపోతే 90fps ఆప్షన్ అయితే దీనిలో అయితే లేదు కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు వెరీ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ వీళ్ళు గేమ్ ప్యాడ్ కూడా ఒకటి పంపించారు ఇది మేబీ వీళ్ళు యాక్సెసరీగా తీసుకొని రావచ్చు ఈ ఫోన్స్ లాంచ్ ఈవెంట్లు దీని గురించి కూడా అనౌన్స్ చేయొచ్చు వీళ్ళు సో నేనైతే ఎక్కువ యూజ్ చేయను ఈ గేమ్ ప్యాడ్స్ అయితే ఒక మీరు గేమ్ ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా దీనిలో మీకు అన్నీ ఉంటాయి 4D వైబ్రేషన్ ఉంది
అండ్ మీకు డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ ఉంది, మనకి పాపప్ నోటిఫికేషన్స్ కానీ అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు, అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే కనిపించాయి నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్ మీ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 14 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా గేమింగ్లో మీకు వీళ్ళు ఐడి చిప్ అయితే యాడ్ చేస్తారు. ఐడి చిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇంటెలిజెన్స్ డిస్ప్లే చిప్ అంటారు దీన్ని. సో ఇది మీకు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేయడం కానీ, లేకపోతే కలర్స్ని ఆప్టిమైజ్ చేయడం కానీ, మీకు హై ఎఫ్పిఎస్లో రన్ చేయడం, మీకు రిచ్ కలర్స్ రావడం, ఇట్లాంటి వాటిలో ఇది మీకు ఉపయోగపడుతుంది. అండ్ MEMC ఉంటుంది, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్. సో మోషన్ మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ HDR టు HDR కన్వర్షన్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ నుంచి హై డైనమిక్ రేంజ్ కన్వర్ట్ చేయడం, మీకు బ్రైట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, కలర్స్ బట్టి బెటర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీకు ఐడి చిప్ అయితే చేయగలదు. అండ్ దీంతోపాటు దీనిలో మీకు 300 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు దీనిలో చాలా బాగుంది. అండ్ USB 3 సపోర్ట్ అయితే లేదు, అంటే మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసి ఎల్గాట్ ఇట్లాంటివి ప్లే చేయడానికి దీనిలో అయితే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు LPDDR5 ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్, ఫ్లాగ్షిప్లో ఫోన్స్లో ఉండే ర్యామ్ అండ్ స్టోరేజ్. ఇది ర్యామ్ వచ్చేసరికి నా దగ్గర ఉంది 12 GB ర్యామ్ అండ్ 256 GB మోడల్. అండ్ 256 GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 228.40 GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. ర్యామ్లో ఎక్స్పాన్షన్ కూడా ఉంది, 12 GB ప్లస్ 4 GB వరకు మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టోటల్ 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గేమ్స్ కూడా ఇది మెమొరీలో ఉంచుకుంటుంది. నేను చెక్ చేసినప్పుడు కంప్లీట్ ఇంకా నేను ఫుల్గా వాడలేదు ఫోన్, నేను ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రివ్యూ అనుకోకండి. సో మళ్ళీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడేది, మీకు 4700mAh బ్యాటరీతో వస్తుంది. 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు 8 మినిట్స్లో 50% ఛార్జ్ చేయొచ్చు, 20 మినిట్స్లో 100% ఛార్జ్ చేయొచ్చు కంపెనీ చెప్తుంది. 25 నిమిషాలు తీసుకుంది నేను చెక్ చేసినప్పుడు అయితే. అండ్ దీనిలో మీకు డ్యూయల్ హాఫ్ వోల్టేజ్ ఛార్జింగ్ చిప్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ ఐసి. ఇవి ఏం చేస్తుందంటే మీకు ఛార్జింగ్ పవర్ని 120W వరకు ఇంప్రూవ్ అయితే చేస్తుంది. సో ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ వీళ్ళు యాక్సెసరీస్లో ఈ గేమ్ ప్యాడ్తో పాటు ఈ వైర్లెస్ ఛార్జర్ కూడా వీళ్ళు తీసుకురావచ్చు, అది మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 10W వరకు దీని నుంచి మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. సెన్సార్స్ కూడా మీకు అన్నీ ఉంటాయి, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి దీనిలో మాట్లాడుకోవాల్సిన మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ట్యాప్ చేస్తే మనకి అన్లాక్ అయిపోతుంది ఫోన్. ఇది మనకు నార్మల్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది మీకు 3D అల్ట్రాసోనిక్ లార్జ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫింగర్ ప్రింట్ ఏరియా సైజ్ చూసుకుంటే 578 mm² ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ కెమెరా గురించి మాట్లాడతాం. మెయిన్ హైలైట్ ఇంకొకటి దీనికి కెమెరా అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే దీనిలో మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు గింబల్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ ఇంకో కెమెరా కూడా 50 MP కెమెరా. ఇది 150° వైడ్ యాంగిల్ కెమెరా, ఫిష్ ఐ లెన్స్ అని చెప్పొచ్చు ఇవి. అండ్ ఫిష్ ఐ మోడ్ కూడా ఉన్నాయి, అవి కూడా కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి 16 MP కెమెరా ఉంది, పోర్ట్రేట్ లెన్స్, 60mm మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మీరు 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరాలో ఉంది, దీనిలో ఎట్లీస్ట్ 32 MP నుంచి చాలా బాగుంది, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి. కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, కెమెరా ఇవే మీరు ఓపెన్ చేయగానే మీకు మొత్తం ఒకచోట కనిపిస్తూ ఉంటాయి. ఫోటో పైన మీకు 1x 0.6 అండ్ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, అండ్ ఇవన్నీ మీకు ఒక 2.5 కూడా అన్ని లెన్స్ ఇక్కడే కనిపిస్తుంది. 1x మీకు నార్మల్ లెన్స్, 50 MP లెన్స్. 0.6 వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్, 150° వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ దాని పక్కన గ్లోబ్ సింబల్ వచ్చేసరికి మీకు ఇవి ఫిష్ ఐ మోడ్లో మీరు ఫొటోస్ తీయొచ్చు. అండ్ పైన మీకు 2.5 కనిపిస్తుంది కదా, 2.5 వచ్చేసరికి మీకు పోర్ట్రేట్ లెన్స్, 60mm పోర్ట్రేట్ షాట్స్ మీరు ఇది యూజ్ చేసి తీయొచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు మ్యాక్రో కెమెరా కూడా ఉంది, టాప్లో మీకు మ్యాక్రో కెమెరా కనిపిస్తుంది. ఇది సూపర్ మ్యాక్రో, ఆటో ఉంది, లేకపోతే మీరు ఆన్ ఆఫ్ రెండింటి లేదా మీ ఇష్టం, అది దగ్గర తీసుకెళ్తే ఆటోమేటిక్గా సూపర్ మ్యాక్రోలోకి వెళ్తుంది. ఇది 50 MP తీస్తుంది, వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మ్యాక్రో షాట్స్ అయితే వస్తాయి. దీనిలో ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి మ్యాక్రో షాట్స్ అయితే. కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు, ఇవి మెయిన్ కెమెరాతో తీసిన శాంపిల్స్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఉన్నాయి, ఇంతకుముందు కూడా మనం చూసాం ఈ పోర్ట్రేట్ షాట్స్ అన్ని. ఇంకా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే 150° వైడ్ యాంగిల్ ఫొటోస్ తీయొచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో మెయిన్ హైలైట్ ఫిష్ ఐ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి, గ్లోబ్ లాగా వస్తుంది కంప్లీట్గా, మీరు ఫిష్ ఐ మోడ్లో ఫొటోస్ తీయొచ్చు. చాలా బాగా వస్తుంది ఫొటోస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని అయితే చూడొచ్చు. ఇది మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా పోర్ట్రేట్ లెన్స్, 2.5x మీరు పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మీకు చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి. 60mm పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ ఈ పోర్ట్రేట్ లెన్స్తో తీసినవి. నెక్స్ట్ ఇంకా మెయిన్ కెమెరా మీకు గింబల్ కూడా ఉంటుంది, గింబల్ మీకు 4K 60fps వరకు వర్క్ అవుతుంది, 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు.
అండ్ గింబల్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు నడుస్తున్నా, పరిగెడుతున్నా, లేకపోతే కార్లో వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మీకు స్టెబిలైజేషన్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. అక్కడ మీకు షేక్ అయితే ఉండదు. దీనిలో మీకు మెయిన్ కెమెరాలో గింబల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ 50 MP వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫిష్ ఐలో కూడా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు మీరు ఏదైతే ఫొటోస్లో చూసారో మోడ్స్ అట్లాంటివి ఎక్కువ అయితే లేవు. ఓన్లీ సింగిల్ ఫిష్ ఐ మోడ్ ఒకటే మీ వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇవి కెమెరాలో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుని, బ్యాక్ కెమెరా అన్ని సూపర్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా. కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు, ఇవి నార్మల్ ఫొటోస్, ఇవి పోర్ట్రేట్ షాట్స్. లోలైట్లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీనిలో 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఇది iQOO 9 Pro గురించి మాట్లాడితే, నెక్స్ట్ ఇంకా iQOO 9 ఎక్కువ మంది అది చూస్తారు, కొనేది మాత్రం iQOO 9 కొంటారు. ఎందుకంటే ఇది మీకు కొద్దిగా బడ్జెట్లోకి అయితే వస్తుంది ఫోన్ అయితే. ఇది మీకు Snapdragon 888+తో వస్తుంది. 2K స్క్రీన్ కాదు, ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనిలో కూడా గింబల్ కెమెరా ఉంటుంది, కాబట్టి మెయిన్ కెమెరా 48 MP కెమెరాతో వస్తుంది. దీనిలో మీకు ఫిష్ ఐ లెన్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 13 MP పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ వస్తారు 16 MP కెమెరా ఉంటుంది దీనిలో కూడా. బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి డిఫరెన్సెస్ మీకు 9 Pro కి 9 కి. ఇది కూడా మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, మెటల్ అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది మనకి కార్బన్ ఫైబర్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఇది కాన్కేవ్ టెక్స్చర్ ప్రాసెస్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, బ్యాక్ సైడ్ లుక్ అయితే ఫోన్ది. 9 మీకు ఈ డిజైన్లో కూడా వస్తుంది, మోటార్ స్పోర్ట్ డిజైన్లో. అండ్ 9 Pro మీకు ఈ డిజైన్లో కూడా వస్తుంది. ఈ రెండు డిజైన్లోనే మీకు ఫోన్ అయితే వస్తుంది. మీరు ఏ ఫోన్ తీసుకోవాలి, 9 Pro, ఈ రెండు డిజైన్లు ఏదో మోడల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్, దానిలాగా ఎక్స్పెక్ట్ చేయకండి, అది అల్ట్రాసోనిక్. ఇది వస్తుంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ దీనిలో మీకు Snapdragon 888+ ప్రాసెసర్ ఉంటుంది. 888+ చాలా మంచి ప్రాసెసర్ నాకైతే. దానికంటే దీనిలోనే గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా బీజిఎం అయితే మీకు 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే. జైరోస్కోప్ సెన్సర్ చాలా బాగుంది. స్క్రీన్ సెన్సర్ కొద్ది చిన్నగా ఉంది కాంపాక్ట్ నుంచి చేతిలో పట్టుకోవడానికి. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి. దీనిలో కూడా మీకు అన్నీ ఉన్నాయి, 4D వైబ్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే మీకు ఉంటాయి. వీలైతే నేను సపరేట్ గేమింగ్ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ వీడియో లెన్త్ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ దీనిలో మీకు 5G బ్యాండ్ వస్తారు, 10 5G బ్యాండ్ సపోర్ట్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీనిలో బ్యాటరీ కెపాసిటీ మీకు తక్కువ ఉంది, 4350 mAh ఉంటుంది. కాబట్టి 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 18 మినిట్స్లోనే మీకు ఫుల్ ఛార్జ్ అవుతుంది ఫోన్ అయితే. దీనిలో కూడా మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉండదు, సేమ్ అలానే ఉంటుంది ఫోన్ అయితే. పెద్దగా మీకు చేంజెస్ కూడా ఏముండవు. అండ్ బాక్స్లో కూడా మీకు సేమ్ కంటెంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చేంజ్ అవుతుండే ఇక్కడ చూడవచ్చు బాక్స్ కంటెంట్స్ iQOO 9V. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 48 MP మెయిన్ కెమెరా, గింబల్ కెమెరా ఇది. సో దీని పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా 13 MP కెమెరా కాబట్టి మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది 8 MP కెమెరాస్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి ఇంకొకటి 13 MP పోర్ట్రేట్ లెన్స్ ఉంటాయి. మ్యాక్రో కెమెరా కూడా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా నుంచి మ్యాక్రో షార్ట్స్ కూడా మీరు తీయొచ్చు. సో బ్యాక్ కెమెరాస్ మీకు అన్ని యూస్ఫుల్ కెమెరాసే దీనిలో కూడా. అండ్ ఫ్రంట్ కూడా మీకు 16 MP కెమెరా, సేమ్ కెమెరా, దానిలో ఉన్న కెమెరా దీనిలో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. దీన్ని 32 ఇస్తే చాలా బాగుండేది రెండు ఫోన్స్లో. ఇది కూడా నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎన్ని ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి. వీలైతే వీటికి సంబంధించిన సపరేట్ ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. ఇది అన్బాక్సింగ్ అయితే చూడాలి మరి వీటి ప్రైజెస్ ఎంత పెడతారో మనకి 23వ తారీఖు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే iQOO 9S వచ్చేసరికి 35,000 రూపాయల దాకా ఉండొచ్చు ప్రైస్ అయితే. అండ్ iQOO 9 వచ్చేసరికి 43,000 రూపాయల దగ్గర ఉండొచ్చు. iQOO 9 Pro వచ్చేసరికి 65,000 దగ్గర ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇంకా ఆఫర్స్ ఇవన్నీ ఇంకా తక్కువకి ఏమైనా వస్తాయని చూడాలి. సో ఆ ప్రైస్కి వచ్చినా కానీ ముఖ్యంగా 9S, 9 ఇవి మీకు చాలా మంచి ఫోన్స్ ప్రైస్ కేటగిరీలో, ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం. చూద్దాం ప్రైసింగ్ ఎంత పెడతారు. వెబినార్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నెక్స్ట్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.